డీసీసీ బ్యాంకులను మండల స్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్థల సేకరణకు సహకరించాలని రాష్ట్ర యాప్కాప్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా యాప్కాప్ డైరీ క్యాలెండర్ను ఎమ్మెల్యే రాచమల్లుతో ఆవిష్కరింపజేశారు. ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేని కలిసిన అనంతరం మల్లెల ఝాన్సీరాణి మాట్లాడుతూ, డీసీసీ బ్యాంకు ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. అనేక సంక్షేమ పథకాల నిధులు కూడా యాప్కాప్ బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో డీసీసీ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేల సహకారం, అధికారుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అందిస్తే తక్షణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని గోపవరం పంచాయతీ పరిధిలో భగత్ సింగ్ కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించేలా అధికారులతో మాట్లాడాలని ఎమ్మెల్యే రాచమల్లును కోరినట్లు ఝాన్సీరాణి చెప్పారు. డీసీసీ బ్యాంకు ద్వారా రైతులకే కాక అన్ని వర్గాల వారికి రుణాలు అందించేందుకు వివిధ రకాల స్కీములు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రతి ఒక్కరూ డీసీసీ బ్యాంకులో అకౌంటును ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధితో పాటు అనేక సేవలు పొందాలని ఝాన్సీరాణి విజ్ఞప్తి చేశారు. క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉప మండలాధ్యక్షులు మల్లెల రాజారామరెడ్డి, పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ప్రొద్దుటూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2000 సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధితో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నాకు ముఖ్యంగా ఈ యాప్కాప్ చైర్మన్గా, డీసీసీబీ చైర్మన్గా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు జగనన్న గారికి, ఎమ్మెల్యే గారికి, నాకు కృషి చేసిన పార్టీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మా ఒక విన్నపం ఏమంటే, ఇప్పుడు బ్యాంకులు కూడా అతి తక్కువ వడ్డీతో అందిస్తున్న రుణాలను అందరూ కూడా ఉపయోగపెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మేము ఇందాక ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యంగా బ్యాంకుల సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు బ్రాంచెస్ కూడా ఇంకా పెంచుకోవడానికి ఒక స్థల సేకరణ కోసము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు ప్లేసెస్ చూపించడానికి. సో దీనివల్ల కూడా ప్రజలు ఇంకా బ్యాంకు సేవలు ఉపయోగపెట్టుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నేను అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాను, అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకుంటే మీరు మీకు సేవ చేయడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వ పథకాలు కూడా ఇప్పుడు పిఎం స్వానిధి కానీ, జగనన్న తోడు, అవన్నీ కూడా మేము డీసీసీబీ తరపు నుండి ఇస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చేందుకు కూడా వీలుగా ఉంటుంది. సో అందరు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.